సార్ చూశారండి వీడియో ఉరిపోలం ఎంత తిట్ట అయింది పట్ట కోట కూడా వేసాం అన్ని కోటాలు అయిపోయినాయి ముందు వేయటం ఇప్పుడు వరకు దాని డబ్బులు రాల పోయిన పంట డబ్బులు రావాలి పోయిన పంట డబ్బులు ఇప్పుడు వరకు అయిపోతే మేము ఎట్లా పంట పండియాలి ఎలా చేయాలి వ్యవసాయం వాళ్ళు ఏంటండి ఎట్ట చేస్తున్నారు మమ్మల్ని ధాన్యం డబ్బులు వేయాలని ఇంతన్నా మీకు గుర్తులేదండి ఇప్పుడు మూడు వీడియోలు నాలుగు వీడియోలు పెట్టా వీడియోలు పెట్టినందుకన్నా వేయాలి కండి మా డబ్బులు 236 కోట్లు డబ్బు ఉంచుకొని ఇప్పుడు వరకు ఏం చేయాలి ఏంటి అలా ఇంకా ఈ పంట తెత్తైంది కదా మళ్ళీ వచ్చింది కదా పంట చేతికి ఆ పంట డబ్బులు వేయాల మళ్ళీ ఈ పంట వచ్చింది ఈ పంట చూడండి ఎంత ఎంత వచ్చిందో అది ఏంటి మీరు ఈ పంట డబ్బులు వేయకుండా మమ్మల్ని ఇట్లా తింటున్నారు ఏమన్నా న్యాయంగా ఉందా కావాలంటే ప్రధానమంత్రి గారి పెట్టండి ఇది ఇకన్నా పెట్టండి అసలు రైతు వ్యవస్థ అస్సలు పడిపోయింది ఏమీ లేదు రైతు దినోత్సవం అది ఇది అన్నారు రైతుని దేశాన్ని పెద్దపాలేరు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు పెద్దపాలేరు కాడికి ఇనిమిక్కులుగా కానీ టయానికి జీతం ఇచ్చేటట్టు కూడా కనపడతల జీతం లాగ్గా లేదు మాకు వాళ్ళకన్నా నెల నెలకి ఇస్తున్నారు మాకు 6 నెలలకు కూడా పంట డబ్బులు ఇట్లా ఇదేం తిని బతకాలి ఎట్టుండాలి ఆ జీవితాలు ఎట్టుండయి చూడండి మీరే చిత్తూరు పొలం అయినా కానీ మీరు మాకు ఇటు లేదు కదా దాని డబ్బులు మీరు అసలు కృష్ణప్రసాద్ గారు ఉన్నారా మైలవరం జాగం రెడ్డిగూడ మండలం మాది నా పేరు నరసుబ్బారావు మేము చదువుకోలేదు పెద్ద లేదనే కానీ పంటలు పండిస్తున్నాం పంట పండి ఇచ్చినా కానీ మాకు ఇలివేది రైతు కిలు ఉందా అలా ఈ రాష్ట్రంలో రైతే రాజు అన్నారు ఏది రైతే మొక్క అన్నారు ఏది ఇరగదింగి ఇక్కడ పెట్టారు ఇప్పుడు వరకు దాని డబ్బులు ఇలా 6 నెలలు అయింది అసలు మీకు చెడు చేస్తున్నారా మంచి చేస్తారా మీకు ఆలోచన అయింది అలా ధాన్యం డబ్బులు అంటే అసలు ఏంటో తెలుసా ఇటుకేమన్నా మేము గుడ్డు పండుతలేదు మా ఏమన్నా మామూలు గుడ్డు కాకుండా మీకు ఏమన్నా ఈ బియ్యం అయితేనే ఏంటి ప్లాస్టిక్ బియ్యం మా ఏమన్నా పండించాం మేము ప్లాస్టిక్ బియ్యం అయితే మీరు మాకు డబ్బులు ఇవ్వని బాగాలేదు మా ధాన్యం అన్నా మాకేయండి మేమన్నా ఏదో ఒకటి చేసుకుంటాం మా ధాన్యం వేసిపోయారు మా డబ్బులు ఇట్లా ఎందుకంటే మమ్మల్ని చేస్తున్నారు మా ధాన్యం డబ్బులు ఇచ్చి మమ్మల్ని అన్నా కాపాడండి లేకపోతే మా వడ్డీతో సహా ఇస్తేనే డబ్బులు పద్ధతి ఉండదు లేదా కృష్ణప్రసాద్ గారు ఈ మధ్యలోకి వచ్చినా మేము ఒప్పుకోం అడ్డం తిరుగుతాం చేసేది చేస్తాం మాకు ఎంత మట్టికి ధాన్యం డబ్బులు ఇవ్వకుండా కృష్ణప్రసాద్ గారు అలా వచ్చి ఓపెనింగ్ చేసింది కదా ఉండాలిగా ఇల్లు వచ్చి ఓపెన్ చేసినప్పుడు ఇల్లు ఉండాలిగా ఉర్రెంత ఎత్తైనా కానీ ధాన్యం డబ్బులు ఇట్లేదంటే వాళ్ళు ఏంటి వాళ్ళు మీరు ఏమైనా విదేశాల నుంచి తెచ్చుకొని తింటున్నారు విదేశాల నుంచి ఈ లాక్డౌన్ టైంలో కూడా మేము పండించినాయి మీరు తినేది ఈ రాష్ట్రం మొత్తం తినేది మేము పండించినాయగా మేము పడిచిన లేదు మీరు ఏం తింటారు కనీసం ఏమి తింటారు ఎందుకని మమ్మల్ని ఏడిపిస్తున్నారు మీకు ఎంత తిని ఇంగిది జ్ఞానం ఉంటే మేము పండించేది వడ్డీ అయితే మాకు తొందరగా అర్జెంటుకి డబ్బులేండి మా ప్రాణాల మీదకి వచ్చింది వాళ్ళు అసలు మా మీద నచ్చరేట్లే మీరు నచ్చరేట్లే శుభ్రం పోతున్నారు మేము కూడా నచ్చరేట్లో పోతేనే పోతా శుభ్రంగా ప్రాణకాయ బతకొచ్చు ఎందుకని మమ్మల్ని ఎట్టేడిపిస్తున్నారు రైతులు లేనే చుట్టాల నచ్చలేట్లే మీరు శుభ్రం వదుతున్నారు మీ కాళ్ళే కరెక్ట్ అండి.